ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పట్టణం ఏది? ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఒక దేశం యొక్క జనాభా పరిమాణ మార్పును నిర్ణయించే అంశం ఏది? ఆన్సర్: జనన రేటు, మరణ రేటు. దేశాన్ని వదిలిపెడుతున్నవారు, దేశంలోకి వస్తున్నవారు. నగర పాలక బిల్లును ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? నగర పాలక బిల్లును రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత 17వ లోక్సభ ఎన్నికల్లో ఒకే ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ ఏది? పదిహేడవ లోక్సభ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఒకే ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ. జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ను ముద్రించి విడుదల చేసేది ఎవరు? జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ వారు ముద్రించి విడుదల చేశారు. డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితమైన నమూనాను వెల్లడించినది ఎవరు? డిఎన్ఏ నిర్మాణానికి వాట్సన్ మరియు క్రిక్ ఖచ్చితమైన నమూనాను వెల్లడించారు. ఒక వ్యక్తి బయోమెట్రిక్ గుర్తింపు దేని ద్వారా చేస్తారు? ఒక వ్యక్తి బయోమెట్రిక్ అనేది ముఖం, ఐరిస్, సంతకం, వాయిస్ ద్వారా చేస్తారు. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది? భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వాయర్ రన్ ఆఫ్ కచ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు, అలాగే ఎన్నికల అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? ఆన్సర్: నిఘా. ఉజ్వల పథకంలోని అంశాలను గుర్తించండి. ఉజ్వల పథకంలోని అంశాలు నివారణ, ఆపద రక్షణ మరియు పునరావాసం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.